దేవుని మాట వినడం వల్ల కొన్ని ఆశీర్వాదాలు చెప్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన యెడల ఏది ఇష్టమో అడగండి అవి మీకు ఇస్తాను. ఒకటి, దేవుని మాట వినడం వల్ల నువ్వు ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థన ఆలకించబడుతుంది, ఆయన అనుగ్రహిస్తాడు. అది ఇల్లైనా పొలమైనా కీడైనా శ్రమైనా ఇబ్బంది అయినా అది ఏదైనా సరే ధనమైనా అప్పులు తీసివేయడం పట్టు అన్న నువ్వు ప్రార్థన చేసింది నెరవేర్చబడాలంటే ఏం చేయాలి తెలుసా? నా యందు మీరును మీ యందు నా మాటలు, అనగా దేవుని యందు మనమును మన యందు దేవుని వాక్యము నిలిచి ఉన్నప్పుడు అద్భుతాలు ప్రారంభించబడతాయి, కార్యాలు జరుగుతాయి, ఆశీర్వదించబడడం మొదలు పెడతాం. స్తోత్రం, హల్లెలూయా. అదే జాన్ యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం చూస్తే, ఇక మిమ్మల్ని అన్నాడు దాసులని పిలవను స్నేహితులని పిలుస్తాను. దేవునికి స్నేహితులుగా ఎవరు మార్చబడగలరండి? ఎవరైతే దేవుని మాట చొప్పున చేస్తారో వారిని దేవుడు పిలిచే పిలుపు, మీరు నా స్నేహితులు. తర్వాత యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం, మీరు నా మాట వినని యెడల భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవిస్తారు, తిండే తినే తిండిలో గాని కట్టుకునే బట్టలో గాని. ఇహ సంబంధమైనవి కూడా, పర సంబంధమైనవి మాత్రమే కాదు, ఇహ సంబంధమైన దీవెనలు, అది ఇల్లైనా పొలమైనా ధనమైనా వస్త్రమైనా వస్తువులైనా ఆహారమైనా, ఎవరైతే దేవుని మాట వింటారో వారి ఇంట్లో వారి ఒంట్లో మంచి పదార్థాలతో ప్రభువు నింపుతాడు. హల్లెలూయా. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం చూస్తే గనక, దావీదుకు అనుగ్రహించిన శాశ్వతమైన కృపను చూపిస్తాను, ఎవరైతే దేవుని వాక్యము శ్రద్ధగా వింటారో, వినడం మాత్రమే కాదు ఆ వాక్యానుసారంగా వారు జీవిస్తారో, వారికి దావీదుకు చూపిన శాశ్వతమైన కృప. ఏ కృప? కృప అంటే ఏంటో తెలుసా? అనర్హులను అర్హులుగా మార్చేది, అయోగ్యులను యోగ్యులుగా మార్చేది, పనికి మాలిన వారిని అర్హులుగా పనికొచ్చే పాత్రలుగా మార్చేది, గాడిద వంటి వారిని కూడా దేవుడు గొప్ప సాధనాలుగా వాడుకునేది కృప. చదువురాని యేసన్న గారి చేత వందలాది పాటలు రాయించి తెలుగు సంఘాలను ఉజ్జీవింపజేసిన చూడు, అది కృప. సిక్కు మతానికి చెందిన దైవజనుడైన భక్త సింగ్ గారిని ప్రపంచ వ్యాప్తంగా వాడుకుంది చూడు, అది కృప. మిర్చి యార్డ్లో 3 చక్రాల రిక్షాబడిని తోసుకుంటూ ఓ ఒక సాధారణ విశ్వాసిగా ఉన్నటువంటి గుంటూరులో మాథ్యూస్ గారిని ఈ దినాన 10,000 సంఘంగా మార్చింది చూడు, అది కృప. అయ్యప్ప భజనలు చేసుకుంటూ అక్కడక్కడ తిరుగుతూ సినిమా పాటలు చేస్తున్న షాలేం రాజు గారిని 10,000 మంది సంఘానికి కాపరిగా మార్చాడు చూడు, అది కృప. ఈరోజు నీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే కృప ప్రారంభించబడాలి. స్తోత్రం చెప్పండి. నువ్వు సాధారణమైన వ్యక్తివే, నీ ద్వారా అసాధారణమైన కార్యాలు జరగాలంటే కృప ప్రారంభించబడాలి. దావీదు ఒక గొర్రెల కాపరండి, కానీ ఎందుకని కృప ప్రారంభించబడిందో తెలుసా? వాక్యమును వినడం మాత్రమే కాదు, వాక్యానుసారంగా బ్రతికాడు. అందుకే దేవుడు దావీదు గురించి చెప్తున్న మాట ఏంటంటే, ఎత్తడు నా హృదయానుసారుడు. ఆమేన్. ఈరోజు నీ గురించి చెప్పగలడు దేవుడు మాట. మనలో ఎవరైనా ఉన్నారా అలాంటి వాళ్ళు? ఈరోజు ఎవరైతే దేవుని వాక్యం విని దాని ప్రకారం గైకొని దావీదు వల్ల నడుస్తూ ఉంటారో, శాశ్వతమైన కృపతో దేవుడు అలంకరిస్తాడు. మించబడాలి. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 13-14 వచనాల్లో, సమృద్ధి అయిన వర్షం పడుతుందట, ధాన్యం ఉంటుందట, ఇంట్లో ద్రాక్షరసం ఉంటుందట, నూనె సమకూర్చబడుతుందట. ఈరోజు నీ జీవితంలో ఎందుకని వర్షాలు పడడం లేదు? పడేదానికంటే ఎందుకు తక్కువ పడుతున్నాయి? పడాల్సిన దానికంటే ఎక్కువ ఎందుకు పడుతుంది? ఎందుకని విత్తిన విత్తనాల కంటే ఎక్కువ పంటను నువ్వు కొయ్యలేకపోతున్నావు? ఎందుకని నీ జీవితంలో దరిద్రం ఏర్పడి చేస్తుంది? ఎందుకని నీ జీవితంలో శాపం ఏర్పడి చేస్తుంది? ఎందుకని నీ జీవితంలో శాపగ్రస్తమైన అనుభవాల గుండా నువ్వు వెళుతున్నావు? అర్థమేంటో తెలుసా? దేవుని మాట వినకపోతే సమృద్ధి వర్షము పడదు, నూనె ఉండదు, తైలం ఉండదు, ధాన్యం ఉండదు, ద్రాక్షరసం ఉండదు. నేనంటున్నాను, దేవుని మాట వింటే కడుపారా తిని తృప్తి పొందుతావు, ఇక ఎన్నడూ సిగ్గునందవు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ పిల్లలకి కావలసినంత అన్నం పెట్టుకోలేకపోతున్నావా? వేసుకోవాల్సిన బట్టలు ఇవ్వలేకపోతున్నావా? వారి అవసరాలు తీర్చలేకపోతున్నావా? సహోదరుడా, సోదరి, గమనించుకో, నీ జీవితంలో ఎక్కడైనా దేవుని మాట తప్పిపోతుందేమో, పెడచెవుని పెడుతున్నావేమో, ఆజ్ఞాతిక్రమిస్తున్నావేమో, దేవుని వాక్యము నిర్లక్ష్య పెడుతున్నావేమో, నీ జీవితంలోనికి ఒకవేళ దరిద్రానికి కారణం, అసమృద్ధికి కారణం, కొరతకు కారణం, కరువుకు కారణం, తెగుళ్లకు కారణం ఒకవేళ దేవుని వాక్యమును నిర్లక్ష్యపరచటమేమో. ఇంకో మాట ఉంది, ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 5వ వచనం, దేవుని మాట వింటే మీలో బీదలను ఉండనే ఉండరు.
What a wonderful promise God has given to us. దేవుడు అలాంటి వాగ్దానం ఇచ్చాడు. మీరు గనక దేవుని మాట వింటే, మీరు గనక నా మాట వింటే, మీలో బీదలు ఉండనే ఉండరు. దరిద్రము శాపమని నేను చెప్పను, కానీ కొన్ని కొన్నిసార్లు దరిద్రతను అనుభవించొచ్చేమో, దేవుడు అనుమతించొచ్చేమో. యోబుకు దరిద్రాన్ని దేవుడు అనుమతించాడు కదా, అలాంటి పరిస్థితులు రావచ్చు. అది విశ్వాస జీవితంలో ఒక మలుపు. దాని గురించి నేను మాట్లాడడం లేదు, కానీ ఒకవేళ కటిక బీదరికాన్ని దరిద్రాన్ని నువ్వు అనుభవిస్తున్నావంటే దేవుని మాట ఎక్కడైనా తప్పిపోతున్నావేమో, జాగ్రత్త. ఇది నాన్న ఏ ఇంట్లో చూసిన కోల్గేట్ పౌడర్, కోల్గేట్ పేస్ట్. కోల్గేట్ అనే మాట ఒక పేస్ట్ కాదు, ఒక పదార్థం కాదు, ఒక వ్యక్తి యొక్క పేరు. అతడు రక్షించబడిన తర్వాత దైవ సేవకుడు చెప్పిన ఒక మాటను పట్టుకున్నాడు. ఎవరైతే దశమ భాగం ఇస్తారో, ఎవరైతే దేవునికి ఇచ్చే దానిలో ఉత్సాహంగా ఉంటారో, వారు చేసిన ప్రతి పనిని దేవుడు దీవిస్తాడన్న మాట అతని జీవితంలో నాటింది, ఫలించింది. ఆ దినము మొదలుకొని అతను చేసిన పనేటో తెలుసా, అతని కష్టార్జితములో, అతని వ్యాపారంలో, అతనికి వచ్చిన డబ్బులో 10 వంతు కంటే ఎక్కువగా ఇచ్చేవాడు. ఈరోజు ప్రపంచంలో ఏ మూలను చూసిన కోల్గేట్, కోల్గేట్, కోల్గేట్. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. వాక్యం వినటం ఎవడైనా చెవులు ఉన్న ప్రతి ఒక్కడు వింటాడండి. దాని ప్రకారము చేయగలిగిన వాడే హృదయానుసారుడు. కాబట్టి దేవుని మాటను నీ జీవితంలో పెడచెవి పెట్టొద్దు. ఒక వ్యక్తి ఉన్నాడండి, అతడు దేవుని మాటను పెడచెవిని పెట్టాడు, నిర్లక్ష్యపరిచాడు. అసలు ఆ వ్యక్తి గురించి దేవుని తలంపేంటో తెలుసా, తన రాజ్యమును శాశ్వతంగా నిలబెట్టాలని. శాశ్వతంగా, గాడ్ ఇస్ గోయింగ్ టు గివ్ ఎటర్నిటీ, ఎటర్నల్ కింగ్డమ్ టు హిస్. కానీ కోల్పోయాడు. ఎవరంటే ఆయన సౌలు. సౌలు ఎందుకని? సౌలు తన జీవితంలో శాశ్వతంగా వర్ధిల్లాలి కదా, శాశ్వతమైన రాజ్యాన్ని దేవుని నుండి వాగ్దానంగా పొందుకోవలసిన సౌలు ఎందుకని తన జీవితంలో ఒక పతనావస్థకు వెళ్ళిపోయాడు? దానికి కారణం ఏంటో తెలుసా? మొదటి సమూయేలు గ్రంథం 13:13 చదవక్కర్లేదు, కానీ అతడు దేవుని మాటను నిర్లక్ష్యపెట్టాడు. తన జీవితంలో అవిధేయత ఏలుబడి చేసింది, తన జీవితంలో సొంత చిత్తం ఏలుబడి చేసింది, తన జీవితంలో దైవ సేవకుని పాత్ర లేకుండా చేశాడు. తన జీవితంలో తన ఆలోచన ముఖ్యం, తన జీవితంలో ప్రజల అభిష్టాలే ముఖ్యం, తన జీవితంలో శత్రుల భయమే ఎక్కువైంది. కానీ దేవుని గూర్చిన భయం, దేవుని వాక్యమును గూర్చిన భయం, దైవ సేవకును గూర్చిన భయం సౌలు జీవితంలో లేనే లేదు. అందుకనే దేవుడు అన్నాడు, వాస్తవానికి సమూయేలు ద్వారా మాట్లాడుతున్నాడు సౌలు, వాస్తవానికి రాజ్యమును శాశ్వతంగా నీకు దేవుడు ఇద్దాం అనుకున్నాడు, కానీ నువ్వు దేవుని మాటను లక్ష్య పెట్టలేదు, దేవుని మాటకు అవిధేయత చూపించావు. అందుకనే తన హృదయానుసారంగా నడుచుకునే మరొక వ్యక్తికి ఈ రాజ్యమును దేవుడు ఇవ్వబోతున్నాడు. తన మనసు నెరిగి పని చేయగలిగిన సేవకునికి ఈ రాజ్యాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈరోజు ఒక మాట వినండి, నీ స్థానము మారిపోతుందా? నీ ఆత్మీయత మారిపోతుందా? నీ ప్రాధాన్యత తగ్గిపోతుందా? నీ తలాంతులు మారిపోతున్నాయా? నీకున్న కృప వేరొకరికి వెళ్ళిపోతుందా? కారణం ఏంటో తెలుసా? నీలో నమ్మకత్వం లేదు, వాక్యానికి లోబడే మనస్సు లేదు, వాక్యాన్ని వినే హృదయం లేదు, దాని ప్రకారం చేసే ఒక పట్టుదల లేదు, వాక్యానుసారమైన జీవితం లేదు. సౌలు ఎక్కడ ఫెయిల్ అయిపోయాడు తెలుసా? మనుషుల మాటలు విన్నాడు, మనుషుల మాట ప్రకారం చేశాడు. దైవ సేవకుని మాటను కానీ దేవుని మాటను కానీ ఎక్కడ ప్రారంభంలో లక్ష్య పెట్టినట్లుగా తన జీవితంలో తర్వాత లక్ష్య పెట్టలేదు. కాబట్టి తన పతనం అంతగా అయిపోయింది. ఒక తండ్రి అట ఎప్పుడు, అరే స్విచ్ ఆపేరా, లైట్లు ఆపేరా, నీ రూమ్ శుభ్రం చేసుకోరా, పిల్లల్ని కంట్రోల్ చేసుకోవాలి ప్లీజ్, పిల్లలు వంక చూడవాకమ్మ, వాక్యం. స్విచ్ ఆఫ్ చేయరా, లైట్ ఆఫ్ చేయరా, రూమ్ని నీట్గా ఉంచుకోరా, పంపులో నీళ్లు దారగా వస్తనేరా, కట్టేరా, పుస్తకాలు నీట్గా ఉంచుకోరా. ఈ మాటలన్నీ చెప్తా ఉంటే కొడుకు కనిపించేదట, ఎప్పుడేంటి నస, మా నాన్న ఎప్పుడు ఏదో ఒకటి చెబుతూ ఉంటాడు మన నస అనుకునేవాడట. కొంచెం ఎదిగి ఉద్యోగ ప్రయత్నాల్లో పడివి ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు. అతడు ఇంటర్వ్యూకి వెళ్ళే దారిలో గేటు ప్రజలందరికీ తగిలేటట్లుగా ఉంది, దాన్ని ఒక మూలకి నెట్టేసి దానికి ఒక గడి వేసేసాడు. ఇప్పుడు ప్రజలకి ఎవరికి తగలదు. కొంచెం లోపలికి వెళ్తే గార్డెన్ ఉంది, ఆ గార్డెన్లో
ఒక మొక్కకి నీళ్లు పెట్టి అట్లా ఆ నీళ్లు కారిపోతానే ఉన్నాయి, తోటమాలి ఎవరు అక్కడ కనిపించలేదు. ఆ యొక్క నీటి ధార కడదామని అతడు ప్రయత్నం చేశాడు, కానీ అది కట్ అవ్వట్లేదు. రోడ్డు పక్కన ఉన్నటువంటి ఆ యొక్క తోట బయట ఉన్నటువంటి ఆ యొక్క పైపును తీసుకొని ఒక చెట్టు మొదల్లో పెట్టేసి మళ్ళీ కొంత దూరం అతడు నడవడం ప్రారంభించాడు. చాలామంది ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు. ముందు వరుసన కొంతమంది ఉన్నారు, చాలా సీట్లు ఉన్నాయి. వెనక వరుసన కూడా చాలా సీట్లు ఉన్నాయి. ముందు మాత్రం ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే కొంతమంది వచ్చారు జాబ్ కోసం. వాళ్ళ దగ్గర ఫ్యాన్లు తిరుగుతున్నాయి, వెనక మనుషులు లేకపోయినా కానీ ఫ్యాన్లు తిరుగుతున్నాయి. అతడు వెళ్ళిపోయి ఫ్యాన్ ఆపేశాడు. ఇంకా కొంచెం ముందుకు నడుస్తూ ఉంటే అతని లైట్లన్నీ వెలుగుతూ ఉన్నాయి, ఆ లైట్లన్నీ ఆపేశాడు. తన వంతు వచ్చాక లోపలికి వెళ్ళాడు. అంతమందిని చూసిన అతడు అనుకున్నాడు, లోపలికి వెళ్తా ఇంతమంది ఉన్నారు, నేను పెద్ద జ్ఞానవంతుడు కాదు, పెద్ద చదువు రాదు, నాకు ఉద్యోగం వస్తుందో లేదో అని భయపడతా వెళ్ళాడట. ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. ఒకే ఒక ప్రశ్న అడిగాడు, ఉద్యోగంలో ఎప్పుడు జాయిన్ అవుతున్నావు? ఈ ప్రశ్న అతనికి అనిపించింది, ఇది ఇంటర్వ్యూలో వచ్చిన ప్రశ్న లేకపోతే నిజంగా అడుగుతున్న ప్రశ్న అని ఆలోచనలో పడ్డాడు. నిజమే, ఉద్యోగంలో ఎప్పుడు జాయిన్ అవుతావు సార్ అన్నాడట. అదేంటి సార్, నన్ను ఒక ప్రశ్న కూడా అడగలేదుగా. లేదు, మేము ఈరోజు నా ఒక వినూత్నమైన ప్రయత్నం చేసాం. ఈ కారిడార్ మొత్తం, ఈ ప్రాంతం అంతా సీసీ కెమెరాలతో నింపేశాం. ఉద్యోగం కొరకు వచ్చే వ్యక్తుల ప్రవర్తన ఎలా ఉంది, వారి జీవిత నైజం ఎలా ఉంది గమనిద్దామని ప్రతి చోట సీసీ కెమెరాలు పెట్టాం. నువ్వు ఫ్యాన్ ఆర్పడం చూశాను, లైట్ ఆర్పడం చూశాను, ఆ యొక్క వ్యర్థమైపోతున్న నీళ్లను చెట్టుకు పెట్టడం చూశాను. ఇంత ప్రవర్తన సత్ప్రవర్తన కలిగిన వాళ్ళు మాత్రమే మా కంపెనీకి అర్హులు. నిన్ను ఒక్క ప్రశ్న కూడా అడుగును, ఎప్పుడు వస్తావు ఉద్యోగానికి?